రాళ్ల దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా అధికార పార్టీ ఒత్తిడి మేరకు పోలీసులు తమపై అక్రమ కేసులు పెట్టారని గుంటూరు జిల్లా అమరావతి పోలీస్ స్టేషన్ వద్ద తేదేపా నేతలు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అమరావతి మండలం లింగాపురం గ్రామానికి చెందిన తేదేపా మద్దతుదారులు గురువారం రాత్రి ఎన్నికల ప్రచారంలో ఉండగా వైకాపా మద్దతుదారులు తేదేపా శ్రేణులపై రాళ్ల దాడికి దిగి కర్రలతో దాడి చేయగా పలువురు తేదేపా నేతలు కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో వారిని అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వైకాపా నేతలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోకపోగా తమపై అక్రమ కేసులు బనాయించారని బాధితులు ఆరోపించారు. స్టేషన్ ముందు వందల మంది గ్రామస్తులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ధర్నాలో పాల్గొన్నారు. డీఎస్పీ జె శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ప్రచారంలో భాగంగా ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయని వారిని అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పొరపాటు చేయని పోలీసులు చోకలకు ఇబ్బంది వస్తాయి. అంతకంటే ఎవరు కూడా